అతను తనకు ఒక వైవిధ్యమైన విధానం ఉంది అతనికి ఇస్ ఏ మ్యాన్ విత్ కమిట్మెంట్ అతనికి ఒక పద్ధతి ఉంది అతను ఏమనుకున్నా అనుకున్నది చేస్తాడు అతని దగ్గర ఉన్నది పైగా మానవత్వ దృక్పథం ఉంది అతని దగ్గర చిన్నప్పటి నుండి ఆయన రియల్ లైఫ్ లో చూస్తూ హీరోగా ఫీల్ అయ్యి పెరిగే మాలాంటి యంగ్స్టర్స్ కి ఆయన రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఒక హీరోగా ఒక లీడర్ గా ఒక మోటివేటర్ గా మాతో ఉన్నందుకు థాంక్యూ సర్ అసలు ఎవరు చెప్పలేదు ఓన్ గా ఎల్లా నేను ఎవరో ఆయన తెలియదు అసలు అలా ఎల్తే నన్ను ఆఫీస్ తీసుకెళ్ళి కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టి భోజనం చేయమని ఆ చలికి శాలువాలు తెచ్చి కప్పి అసలు ఆయన చేసినదమ్మ ఆ రోజు ఆయన చేసినది నేను ఇప్పటివరకు చెప్పుకున్నానంటే నిజంగా భగవంతుడు నాకు దేవుడిచ్చిన కుమారుడైన తనకి చాలా 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 ఇష్టమైంది పవన్ కళ్యాణ్ సార్ అంటే ఆయన చూడాలని తన కళ ఈ రోజున నాకు అది తీరిందండి సార్ దగ్గరికి వచ్చాను నా బాబు మూలంగా తీసుకొచ్చాడు ఫణి అనే అతను తీసుకొచ్చి అంతా కల్పించారు పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి పాపకి ఏం కావాలని అడిగారు సార్ చూశారు పాపను ఎత్తుకున్నారు పాప కళ తీరిపోయింది వాళ్ళతోటి పాపకి వీల్ చైర్ అవసరమని చెప్పామండి బ్యాటరీ వీల్ చైర్ తీసుకోమని చెప్పారు ఇస్తామని చెప్పారండి ఖచ్చితంగా తర్వాత కొంచెం ఫ్యామిలీ ఆర్థికంగా కావాలండి అంటే అమౌంట్ కూడా ఇస్తామన్నారండి షిఫ్ట్ అవుదాం అనుకున్నామండి అంటే 20,000 అమౌంట్ కూడా వెంటనే ఇస్తామని చెప్పారండి చాలా 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 సంతోషంగా ఉన్నామండి మేము ఈ రోజున మా పాప కళ తీరిపోయిందండి మాకు ఈ రోజున వెంకయ్య సార్ కూడా ఎత్తుకున్నారు సెకండ్ ఇచ్చారు తర్వాత వీల్ చైర్ కూడా తీసుకున్నారు రెస్పెక్ట్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళ ఇమేజ్ ఇంకా పెరుగుతుంది వాళ్ళ కమిట్మెంట్ ఇంకా పెరుగుతుంది వాళ్ళు ఏం మాట్లాడతారో ఆచరిస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ లాగా ఎవడైతే నిస్వార్థంగా మాట్లాడుతున్నాడో నిస్వార్థంగా పనిచేస్తున్నాడో లోకమంతా అదే చెప్తుంది భగవద్గీత నహి కళ్యాణ కృత కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి ఎవడు వాడి కోసమే ఆలోచిస్తాడో వాడి డబ్బు కోసమే ఆలోచిస్తాడో వారి ఎంటర్టైన్మెంట్ కోసమే ఆలోచిస్తాడో లోకం ఏ నాశనం అయిపోయినా పర్వాలేదు నేను సినిమా తీసి డబ్బు తీయాలి జనాల బలహీనతను ఎవడైతే క్యాష్ చేసుకోవాలనుకుంటాడో వాడిని సమాజం సమాధి చేసేస్తుంది వాడు బతుకున్న కాలంలోనే డబ్బు వస్తుంది అంతే అది ఎలా వస్తుందో తర్వాత పోతుంది అంతే కానీ ఎవడైతే లోకం కోసం ఆలోచిస్తాడో వాడు లోకం ఉన్నంత కాలం ఉండిపోతాడు అనుకున్నంత వరకు మేము అందరూ చాలా పేదవాళ్ళం సార్ మీలాంటి పెద్దవాళ్ళందరూ కూడా మాకు ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ మేము అందరూ కూడా పూర్తి అందేసాం కానీ ప్రతి ఇయర్ స్పోర్ట్స్ మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇయర్ లేదని బాధపడుతున్న టైంలో పవన్ కళ్యాణ్ సార్ ద్వారా మాకు కొంచెం ఇలాంటి మంచి అవకాశాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సమయం కోసం వెళ్తే సహాయంతో ముందుకొచ్చారు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని ఎలా చేస్తున్నారు అని అడిగి వెంటనే 5 లక్షల రూపాయలు సాయం చేయ అడగక ముందే వి హావ్ టు గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్ వ్యక్తి ఎందుకంటే అతను ఏ స్వార్థం లేదు ఆ డబ్బులతోటి వెనకాల పోగేసి కోట్లు కోట్లు పోగేసి సుఖపడదామని కోరిక లేదు ఓ పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవాలని కోరిక లేదు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలని కోరిక లేదు కాకపోతే నిజం చెప్పాలంటే కళ్యాణ్ బాబు కంపల్సరీ యాక్ట్ చేయాలి పెద్ద సంపాదించి ప్రూవ్ చేసింది కూడా ఏం లేదు కళ్యాణ్ బాబు ఎంతో డబ్బు ఎంతో నాకు ఇచ్చింది చాలా మందికి తెలుసు నేను చెప్పాను కాబట్టి తెలియకుండా ఎన్ని కోట్ల మందికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడో ఇచ్చాడు అవన్నీ ఇవ్వకుండా ఉండి కళ్యాణ్ బాబు దగ్గర చాలా డబ్బు ఉండాల్సింది అంత మంచి వ్యక్తి కళ్యాణ్ బాబు ఇప్పటికీ సార్ అనే అంటున్నాను ఏంటి బాబు లేదు సార్ మీరంతే మీరు ఎలా ఈ సినిమా కూడా తక్కువ ఏదో పెద్ద డైలాగ్ చెప్పాలి త్రివిక్రమ్ గారి సినిమాకి వస్తా ఉంటే అలా చూస్తాను నువ్వు అట్లా చూస్తే నాకు డైలాగ్ ఏం వస్తుంది బాబు అన్న టేక్లో అంటే అంటే ఐస్ ఆ పవర్ అది పవర్ రియల్ పవర్ స్టార్ పవర్ అంటే అతనే అలా చూస్తే బాబు అని అలతాలు మొట్టమొదటిగా ఈ సమస్యను చెవిలోకి వేసుకొని మనసులోకి తీసుకొని స్పందించిన ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీకు నేను నా కుటుంబం తరపున నా ప్రీతి తరపున మీకు నేను చాలా రుణపడి ఉంటానన్నా ఎందుకంటే మీకు చెప్పినట్లే ప్రతి ఒక్కరికి నా సమస్యను ఇట్లనే కుంటుకుంటూ కుంటుకుంటూ పోయి చెప్పినాను కానీ ఎవరు కానీ నా సమస్యను పట్టించుకోలేదు కూతురు విషయంలో న్యాయం చేయగలదు న్యాయం చేయలేదు కానీ మీరు న్యాయం చేసినందుకు న్యాయం చేయాలని ఇప్పటి వరకు మాతో వచ్చినందుకు మీకు ధన్యవాదాలు రిజల్ట్ ఫర్ హిస్ వెరీ అమేజింగ్ పర్సన్ ఇంత క్రేజ్ ఒక ఒక
హీరోకి వచ్చిందంటే యాక్టింగ్ అవన్నీ నచ్చి వాళ్ళు ఫ్యాన్స్ అయ్యారు కానీ అంతకు మించిన వ్యక్తి ఉండదు. ఒక ఫేజ్ తర్వాత నటనకు మించి ఉండాలన్న వ్యక్తి ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తికి అంత విస్ఫోటనం లాంటి అంటే ఇట్స్ లైక్ ఇంగ్లీష్ వర్డ్ వాడుతున్నాను కాదు, యూనిక్నెస్ కాదు, ఇదిక్విటీ. అంతరిక్షంలోలాగా మన తెలుగు వాళ్ళు అందరూ కూడా ప్రతి చోట ప్రెసెన్స్, ఓమ్ని ప్రెసెన్స్ అంటారు. అదేంటంటే ఏదో ఇంగ్లీష్ వాడతారంటే ప్రతి చోట అతను ఫీల్ ఉన్నట్టేనే అది యాక్టర్కి మించిన వ్యక్తిత్వం. రజనీకాంత్ చూడండి, మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు, మేము చూసిన సుభాష్ చంద్రబోస్ సార్ మీరు, మేము నమ్మిన కొత్తున్నాం సార్. మీకోసం ఇంత దూరం వచ్చాం, ఇంకా తల్లిదండ్రులు చెప్పొచ్చాం సార్. మేము అవ్వాల్సిన ఐఏఎస్ ఐఎఎస్ అధికారులు నెక్స్ట్ స్థానం ఉన్నారమ్మా. మేము మాత్రం ఇప్పుడు ఆయన కింద సేవకులం. మేమంతా ఐపీఎస్ ఐ పవర్ సర్ పవర్ సార్ రిక్వెస్ట్ పీపుల్. మీరే చెప్పారు రాత్రి మానవ సేవ మాధవ సేవ అని. మేము మీ సేవకులం సార్. అంతే పవన్ కళ్యాణ్ అభినందన్ కర్తా హూ सीमांध्र के नौजवानों के भविष्य की चिंता के लिए, अपने राजनीतिक स्वार्थ के लिए नहीं, सीमांध्र के नौजवानों के भविष्य के लिए अपनी ताकत चौकी है. हम का हमारा काम है कि हम सीमांध्र में मजबूत सरकार बनाए. चयटने अदृष्टमें पद मंद की अदृष्ट देवड़ अटे ఒక పది మందికి సేవ చేసే అదృష్టం దేవుడు చాలా కొద్ది మందికి ఇస్తాడండి. ఆ మనసు అందరికి ఇవ్వడు. కానీ పవన్ కళ్యాణ్ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, అసలైన ప్రజల సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ తన శక్తి మేరకు కృషి చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా అభిమానించాల్సి ఉంటుంది. కొత్త సంస్కృతికి పవన్ కళ్యాణ్ తెరలేపారు.